అనే ఆడపిల్లలకు నేను కట్నం కిందకి పసుపు గం కిందకి పట్ట చేసిన ఆడ పోసిన ట్రాన్స్ఫారం కాడ పోసిన తుకం అది యాదకొచ్చిన తుకం యాదకొచ్చిన తుకం కూడా దాన్ని కూడా దున్నేసిరు మొత్తం ఏమి లేకుండా నాకు కరెంట్ వచ్చింది భూమి పట్ట ఉందని నాకు మొత్తం పాస్బుక్ల మీద కొత్త పాస్బుక్లు వచ్చినాయి దానికి రైతు బంధు పైసలు వచ్చినాయి నిన్నమన్నారు దాకా పైప్ లైన్ వేసుకున్నా నేను ట్రాన్స్ఫారం తెచ్చుకున్నా నిన్న మొన్న ఏడ పడితే ఆడ బోర్ వేసుకున్నా సారు నేను గవర్నమెంట్ భూమి అంటే ఇవన్నీ ఎందుకు చేస్తా 20 ఏళ్ల కింద పోయిన భూమికి ఇవాళ గవర్నమెంట్ అని అని ఇవాళ చేసిర్రు అయ్యాలనే తీసుకుంటే నేను మా చేతుల్లో ఉంది మాకు వచ్చినాయి పసలు వచ్చినాయి వచ్చినాయి నా పిల్లలకు నా రెండు ఎకరాలు చేసిన నా పిల్లలకు ఆడపిల్లకు పసుపు కిందకి ఇచ్చిన నేను అన్ని చేసినావు సారు అవో అది చేపల చెరువు అది దాన్ని లోన్ పెట్టి నేను అల్లే ఇచ్చిన లోన్ పెట్టి ఇలా కూరగాయలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అంత జడగొట్టి రాళ్ళు గుట్టలు జడగొట్టి ఇలా భూమి మంచి చేసుకున్నాక భూమి మాదాని మమ్మల్ని తీసుకుపోయి అల్ల లాగేసి మమ్మల్ని రానియలే సార్ ఇడికి ఒక్కలన్న రానియలే మాకు లీలకు పూచికాడ వాచి మేము ఆడ ఉన్నాం వెనకడి సంపాదించిన భూమి ఇది మేము మలుపుకున్నది కాదు వాళ్ళది అగ్వానంగా వేసుకోలేదు సార్ మేము ఈ భూమి మొత్తం ఆడికి రాకతోనే మమ్మల్ని భరించి కార్లు వేసుకొని పోయి అల్ల వేసుకోరు సార్తో మాట్లాడతాం అన్న ఉచితలేదు నేను బట్టలు విండి ఊకెన శల్కలో దిగిన అనవసరంగా నన్ను అల్ల వేసుకొని పోయిర్రు నేను ఏమన్నదాన్ని కూడా కాను అలని ఇప్పుడు నా పిల్లలకు సంతకాలు పెట్టలే నా పిల్లలు తాతలు ముత్తాతలు సంపాదించిన భూమి మీరు చేసుకోవచ్చమ్మా అయ్యాల మా అత్తను ఉబ్బిచ్చిర్రు మట్టి కాలు వస్తుందమ్మా మీకు కాలు వస్తే మీకు చెరువు బారుతుంది మీ భూమి మీరు చేసుకోవచ్చు మీ భూమి ఆడిపోదు బర్రెలు మేస్తాయి గొర్రెలు మేస్తాయి నీ పిల్లలు నీ మనవాళ్ళు అందరు పోతారు ఈ భూమి మేము తీసుకపోము ఎత్తకపోము మట్టి 5 సంవత్సరాల దాకా మట్టి వరకే తోమకపోతాం 5 ఏళ్ళు దాటితే మీ శల్కాంకలేనే రాము మేము అని మా అత్తతోటి సంతకం పెట్టించుకొని తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకొని అయ్యాల 17 ఏళ్ళు ఇచ్చిర్రు మాకు పసలు షట్లకు 2 ఏళ్ళు ఒక బొత్తలకు 2 ఏళ్ళు అని ఇచ్చిర్రు ఆ ఎకరానికి 12 ఏళ్ళు అని ఇచ్చిర్రు గయ్య పసలు చూసి ముడిచిర్రు కానీ మా వెనకటోలు మేము పోయిన వాళ్ళం కాము మేము సంతకాలు చేసిన వాళ్ళం కాదు మా చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు మా పిల్లలు ఇవాళ నా పిల్లలు పెద్ద అయినాక భూమి అంతా లక్షలు లక్షలు పెట్టి పొక్కిలింగు పెట్టి డోజర్లు పెట్టి తేటగా చేసుకున్నాక ఇవాళ వాళ్ళకు తీసుకోవాలని తీసుకుండు ఆ ఎస్ఐ సార్కు దండం పెడతాము భూపాల్ రెడ్డి సార్కు దండం పెడతాము మాకేం న్యాయం చేస్తారో న్యాయం తప్పకుండా చేయాలి సారు మమ్మల ఆ కేసీఆర్ సారు నేను భూపాల్ రెడ్డి సార్కు మొత్తం నేను ధర్నా పసారం చేసిన నేను పూలదండలు వేసిన సార్కు కొబ్బరికాయలు కొట్టినా 7 కొస్తే ఆడికి పోయినా నేను నా కొడుకులు 2 కొడుకులు నా భూపాల్ రెడ్డి సార్ని పట్టుకొని ఫోటో దిగిర్రు ఏ సాపతన్నా ఏడ మీటింగ్ ఉందన్నా నా కొడుకు పోయిండు మొత్తం ఇప్పుడు ఈ భూమి చాబట్టి నా మగడు తాగుబోతాడు అయిండు మేము స్వస్థం సారు బతకము అంతే సారు మాకు బతుకులు లేవు ఈ భూమి మాకేమన్నా న్యాయం చేస్తేనేమో బతుకులు ఉంటాయి లేకుంటే పిల్లారి మేర మేము విషం పోసుకొని చస్తాం నాకు ఇంటికి వెళ్ళాక వెళ్తాయా నేను ఆ భూమి ఇచ్చే కట్నం కిందకి సంబంధం చూసి పెళ్లి చేద్దామని అనుకుంటారు ఈయన జప్తు చేసుకుంటు సార్ నా భూమి నేను ఏమి చేసుకోను బతుకా నాకు అమ్మాయి పెళ్లికుంది ఒక అమ్మాయికి ఎకరం ఇచ్చిన ఇద్దరు అమ్మాయిలే సార్ నాకు నా భర్త ఎప్పుడో చచ్చిపోయింది 10 ఏళ్ళు అవుతుంది నా భర్త చచ్చిపోయి ఆయన తాగి ఉన్నదేమో అటుని తీసి తమ్ముకొని గాడ ఇంతుంటే రోడ్డు కాయ అంత అమ్ముకొని పాడు చేసిండు సార్ 2 ఎకరాలు చిక్కింది ఆ 2 ఎకరాలు ఆ చిన్న అమ్మాయికి ఇచ్చి పెంచి చేద్దామని చేతకనే ఇగో ఇల్లు ఈ పని పెట్టిర్రు ఏం చేయాలి సార్ మేము ఆ భూమి తిన బతికేదాన్ని సార్ నేను న్యాయం చేసి ఈ రైతులని అనుకుంటని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా కలెక్టర్ సార్ గారు మాకు ఏ విధంగా ఆదుకోలేదు. ఈ యొక్క ల్యాండ్ ను గవర్నమెంట్ లాక్కోవాలని చూడడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1999 సంవత్సరంలో ఎస్ఎంఆర్ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కోసం దాదాపు మట్టి పోయడం కోసం పాక్షికంగా బస్సులు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఆ తరలించిన క్రమంలో చాలా వాగ్వాదం జరిగింది.
కొడంబకు పోయా కొడంబకు అంటే మల్కొరం కొడంబకు 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 కొడంబక